పల్లె ప్రగతితో గ్రామాలు పూర్తి రూపురేఖలు మారాయని, గ్రామాల్లో అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూర్ మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పల్లె ప్రగతితో గ్రామాల పూర్తి రూపురేఖలు మారాయని, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. వెల్గటూరు మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. మొదటగా కోటిలింగాల్లోని కోటేశ్వర స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నూతనంగా ఎన్నిక కాబడిన ఆలయ కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత మండలంలోని జెండపల్లి గ్రామంలో సుమారు 2 కోట్ల వ్యయంతో చేపట్టబోయే పలు పనులకు శంకుస్థాపన చేశారు. పల్లె ప్రగతితో భాగంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనంతో పాటు వైకుంఠ ధామాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సర్పంచ్ మారం జలేందర్ రెడ్డిని మంత్రి అభినందించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలే మారిపోయాయన్నారు మంత్రి కొప్పుల. గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమే గ్రామాల అభివృద్ధి, ఇంకా గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రకృతి వనాలు ఒకప్పుడు పట్టణాలకే పరిమితమయ్యేవని, కానీ ప్రస్తుతం పల్లెల్లోనే ప్రకృతి వనాలు ఏర్పాటైన తర్వాత గ్రామాలకు కొత్త శోభ వచ్చిందన్నారు. గ్రామాలలో అభివృద్ధి కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. ఏ గ్రామం చూసినా మంచి పారిశుద్ధ్యంతో, పచ్చని చెట్లతో, ప్రతి గ్రామానికి కావలసినటువంటి సదుపాయాలతో ఈరోజు గ్రామాల అభివృద్ధి చూస్తుంటే మరి ఎంత గొప్పగా మనం అభివృద్ధి చెందినమో అర్థమవుతూ ఉంది. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క కళ. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా అభివృద్ధి కావాలనేది వారి యొక్క కోరిక. ఈ పల్లె ప్రకృతి వనాలు గతంలో మున్సిపాలిటీస్లో, పెద్ద పెద్ద పట్టణాలలో పార్క్స్ ఉండేటువంటివి, కానీ ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఒక పార్క్, ఆ గ్రామంలో సేద తీర్చుకోవడానికి, వాకింగ్ చేయడానికి, తర్వాత ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క ప్రకృతి వనాలను ఏర్పాటు చేయడం అనేటువంటిది, అంటే ఎంత అడ్వాన్స్గా ఉన్నామో మనం దేశంలో, ఈ రాష్ట్రం యొక్క గ్రామాల ముఖ చిత్రం చెప్తా ఉంది.